హాయ్ ఫ్రెండ్స్ సో ఏపీలో సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించి టైం టేబుల్లు డేట్లు అన్నీ రిలీజ్ అయిపోయాయి సో ఇప్పుడు చాలామందికి మెయిన్గా ఉన్న డౌట్ ఏంటంటే అది టెన్త్ కావచ్చు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కావచ్చు ఇంటర్ సెకండ్ ఇయర్ కావచ్చు అసలు ఎందుకు ఎగ్జామ్ రాయాలి ఎలా రాయాలి ఎలా ఉంటుంది అసలు దాని తాలూకా పూర్తి డీటెయిల్స్ మీరు ఒకసారి తెలుసుకుంటే మీరు రాయొచ్చు అని అనుకుంటున్నారు సో ఆ పూర్తి డీటెయిల్స్ నేను చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే సో వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు సో ఇది తప్పకుండా తెలుసుకోవాలి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సో మెయిన్ ఫస్ట్ టెన్త్ క్లాస్ తీసుకున్నట్టయితే సో టెన్త్ క్లాస్ వాళ్ళకి ఒక రెండు మూడు రోజుల్లో మార్కులు అనేవి వచ్చేస్తున్నాయి మార్కుల రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి సో వీళ్ళు వాళ్ళ మార్కులతో సాటిస్ఫై అవ్వకపోతే వీళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు సో మ్యాక్సిమం ఎవరైతే బాగా చదువుతారో సో వాళ్ళకి మార్కులు అనేవి వస్తాయి వాళ్ళ వన్ వాళ్ళకి పెట్టిన స్లిప్ టెస్ట్లో వాళ్ళకి మంచి మార్కులు వస్తే ఇక్కడ కూడా వాళ్ళకి మంచి మార్కులే వస్తాయి సో మ్యాక్సిమం ఎవ్వరు కూడా రాయని అవసరం లేదు సో ఎవరు బ్యాక్ క్లాస్ ఉంటే సో వాళ్ళకి కొద్దిగా తక్కువ మార్కులే వస్తాయి సో వాళ్ళు ఎగ్జామ్ రాసినా సరే మళ్ళీ వాళ్ళకి తక్కువ మార్కులే వస్తాయి కాబట్టి సో నాకు తెలిసినంత వరకు వీళ్ళెవలు ఎగ్జామ్ రాయే లేదు సో ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుసుకుందాం సెంటర్ ఫస్ట్ ఇయర్ కూడా చెప్తాను లాస్ట్లో చెప్తాను సెంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఆల్రెడీ రిజల్ట్స్ రిలీజ్ అయిపోయాయి సో అందరికీ మ్యాక్సిమం బాగానే వచ్చాయి మార్కులు సో వీళ్ళు కూడా ఎవరు ఎగ్జామ్ రాసే అంత అవసరమైతే లేదు మంచి మార్కులు వచ్చాయి సో ఎలా చదివిన వాళ్ళకి అలాగే మార్కులు వచ్చాయి సో వీళ్ళు కూడా ఎగ్జామ్ అయితే దాదాపు రాయని అవసరం లేదు సో ఇప్పుడు ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సో వీళ్ళైతే ఎగ్జామ్ గురించి ఒక్కసారి ఆలోచించాల్సి అయితే ఉంటుంది ఎందుకు అని అని చెప్పుకుంటే సో వీళ్ళకి మార్కులు వేయడానికైతే ఒక బేస్ లేదు అని గవర్నమెంట్ చెప్పింది కాబట్టి సో వీళ్ళకైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ మార్కులు ఇస్తాము ఒకవేళ మీకు ఆ పాస్ మార్కులు కనుక సరిపోకపోతే మీ మీరు మీ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు మీరు ఎంత స్కోర్ చేస్తే అన్ని మార్కులు మీకు వస్తాయి సో నాకు థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ మార్కులు వద్దు అంటే అందరినీ పాస్ చేశారు సో నాకు థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ మార్కులు వద్దు నేను బాగా చదువుకున్నాను నేను ఎగ్జామ్ బాగా రాయగలను అని మనం అనుకున్నట్టయితే ఎగ్జామ్ రాసుకోవచ్చు అండ్ నేను ఇప్పుడు చదువుకోలేదు నాకు పాస్ మార్కులు చాలు అంటే ఎగ్జామ్ రాయని అవసరం లేదు ఇంకా చాలామంది ఉంటారు ఒకవైపు చదువుకోని వాళ్ళు ఉంటారు అండ్ ఇంకో వైపు ఏంటంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు కూడా సరిపోని వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరూ కూడా సప్లి ఏవి పెట్టకుండా డైరెక్ట్గా లాస్ట్ ఇయర్ టెన్త్ ఎలాగో ఇస్తున్నారు కాబట్టి సో ఆ మార్కులు ఆధారంగా ఇవ్వాలి అన్నట్టు మనకు ఒక పిటిషన్ అయితే వేయబోతున్నారు సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను సో ఆ పిటిషన్ కనుక వేసినట్టయితే మీరు ఈ ఎగ్జామ్స్ అనేవి మీకు లాస్ట్ ఇయర్ మార్కులు బట్టి అయితే ఇస్తారు సో మీ అందరూ దీనికి సపోర్ట్ చేసి ట్విట్టర్లో ట్వీట్ చేసి ఇలాంటివన్నీ చేస్తే తప్పకుండా వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ క్లారిటీ ఇచ్చినట్టున్నాను సో మీ